హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది సండే రోజు వ్లాగ్ అండి మేమంతా స్నానాలు చేసాం అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి హరి మాఫింగ్ చేస్తున్నారు హరి ఒక్కడే ఉన్నారన్నమాట ఇంక స్నానం చేయడానికి అయితే నేను మాఫింగ్ చేసేస్తాను అని చెప్తున్నారు సరే ఇంక నువ్వు వేరే పని ఏదన్నా అని ఇక్కడ మా బుజ్జు తల్లికి హాయ్ చెప్పండి అండ్ ఇటు సైడ్ లక్కీ కూర్చొన్న లక్కీ కూడా హెడ్ బాత్ చేస్తాడని ప్రేయర్ కూడా అయిపోయింది సో ఇంకా హాయ్ చెప్పేసేయండి వాడు కూడా గుడ్ మార్నింగ్ చెప్పేసేయండి బ్లాగ్స్ అన్నీ నేను కొంచెం లేట్గా పెడుతున్నాను మీరందరూ అర్థం చేసుకోండి కొంచెం బిజీ బిజీ అయిపోయాను నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మా తోటి డిస్ట్లో వాటర్ ఫిల్ చేపిస్తున్నాను అనమాట బ్యాటరీలో ఇది పవర్ బ్యాకప్ అని మాకు బిల్డర్ వచ్చేసి ఇక్కడే పెట్టారన్నమాట కనెక్షన్ అనేది అందుకే మేము దీన్ని పైన పెట్టేసి ఉంచుతాము ఇదే సేఫ్ సైడ్ అండి అంటే కింద పెడితే పిల్లలు ఉన్నా లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల విషయంలో అని చెప్పి అందులోనూ ఇటు సైడ్ బరువు ఉండాలంట అందుకే ఇంక మా బిల్డర్ ఇక్కడే కనెక్షన్ అంతా పెట్టారు ఇంక దాన్ని నేను అలా పైన ఉంచాము మేము కూడా పైన ఫిక్స్ చేయించేసాం అండ్ దానికోసం నేను ఎయిర్పోతూ వస్తూ ఉండడానికి ఆ డోర్ అనేది ఇంకా దాన్ని ఓపెన్ చేసి పెడతాను అలా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ బ్రాండ్ వోజీవా నుంచి ప్లాంట్ బేస్డ్ హర్బోన్స్ మీకు నేను ఈ ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను క్యాల్షియం వైటమిన్ డి త్రీ అండ్ కే టూ ఎంకే సెవెన్ ఇది వచ్చేసి ఏంటంటే స్ట్రాంగర్ బోన్స్ కోసం అండ్ హెల్దీ జాయింట్స్ కోసం కాల్షియమే కాదండి మనకు జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోతే నీ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇది చాలా వరకు బాగా చేస్తుంది నాకు మీకు తెలుసు కదా నేను చాలా రోజుల నుంచి నీ పెయిన్ తోటి బాధపడుతున్నాను అందుకోసం అని చెప్పి ఈ క్యాప్సల్స్ తెప్పించుకున్నాను ఇవి మనం మార్నింగ్ ఒకటి అండ్ ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి అంతే అండి మనకు కాల్షియం ప్రాబ్లం ఉన్నా అండ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నా వీటిని బ్యాలెన్స్ చేస్తుంది మనకు జాయింట్ పెయిన్స్ ఉన్నా నీ పెయిన్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇది బ్లెండ్ చేస్తుంది సో చాలా చాలా బాగుంది ఇది ఇది మనకు వచ్చేసి ఏంటంటే సోయా ఫ్రీ అండ్ గ్లూటిన్ ఫ్రీ అండ్ నో ప్రిజర్వేటివ్స్ అండ్ నాన్ జిఎంఓ అండి ఇది వచ్చేసి ఏంటంటే సర్టిఫైడ్ ప్రోడక్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అండ్ జిఎంపై జిఎంపీ క్వాలిఫైడ్ ప్రోడక్ట్ అండి మనం ఒజీవా ప్రోడక్ట్స్ నిజంగానే చాలా చాలా నాకైతే బాగా యూజ్ అవుతున్నాయి మీ అందరికి కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ ఒజీవా నుంచి ఏంటంటే నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ నేను తీసుకొని యూజ్ చేస్తున్నాను సో నాకైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంక తీసుకుంటున్నాను అందులో ఇప్పుడు మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి వైటమిన్ డి త్రీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇది వచ్చేసి ఏంటంటే అంటే వాట్ మేక్స్ ఇట్ గుడ్ అంటే బోన్ బిల్డింగ్ బ్లెండ్ అవుతుంది అండ్ కాల్షియం అబ్జార్బ్షన్ బ్లెండ్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్డ్ బ్లెండ్ అవుతుంది సో ఇది మనకు క్యాప్సిల్స్ మనం మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది నాకైతే చాలా 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 యూజ్ అయింది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను తీసుకొని మీరు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోండి మీకు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాల్షియం అంటే మనకు కంపల్సరీగా అండి థర్టీ ప్లస్ అయిన తర్వాత క్యాల్షియం అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి మనకు హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ జాయింట్ పెయిన్స్ నీ పెయిన్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవన్నీ మనకు మంచిగా ఉండాలి అనుకున్నట్లయితే కనుక సో మనం ఈ వజువా ప్రోడక్ట్ మనం తీసుకుంటున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి మనకు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి నేను రాగి సంకట అండ్ మటన్ కర్రీ చేస్తున్నాను మా తమ్ముడికి చాలా ఇష్టం నేను చేసే రాగి సంగటే అండ్ మటన్ కర్రీ మటన్ అయినా చికెన్ అయినా చాలా ఇష్టం అంటే వాడు వచ్చినప్పుడు చేసేది మా పిన్నికి ఇంకా చెప్తూనే ఉంటాడు అన్నమాట మా అక్క చేసిన రాగి సంగటి ఇంకా మర్చిపోలేకపోతున్నాం బాగుందని అందుకే ఇంక ఈరోజు మళ్ళీ చేస్తున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేసేస్తాను మటన్ మామూలుగానే నేను కుక్కర్లోనే చేస్తాను ఎందుకంటే మనకు మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి అంటే చాలా రకాలుగా చేస్తాను అంటే మూడుని బట్టి నేను రెసిపీ అనేది చేస్తాను ఒక్కొక్కసారి మటన్ ముందే కుక్ చేసుకొని వండుతాను లేదనుకుంటే ఇలా అయినా చేస్తాను బట్ ఈరోజు ఇలా చేస్తున్నాను కుక్కర్లో పెట్టేశాను కదా ఆయిల్ వేసాను అండ్ గరం మసాలాల్లో చెక్క అలా వంగాయాలకు వేసాను నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ స్టార్ ఫ్లవర్ కూడా వేసాను దాంట్లో అన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కలిపేశాక ఈ మటన్ ముందుగానే నేను ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు పసుపు అండ్ కొంచెం కారం వేసి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాను అన్నమాట అప్పుడైతే మటన్కి మంచిగా మనకు స్పైసీనెస్ అనేది బాగా యాడ్ అవుతుంది అండ్ సాల్ట్ కూడా మంచిగా పడుతుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకని సో అవి వేసి మంచిగా కలిపేసిన తర్వాత టమాటా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అంటే ఒక సిస్టర్ అన్నారు టమాటా స్కిప్ చేసి వండుకోండి బాగుంటుందని బట్ నాకు ఎందుకో అలా వండుతుంటే నచ్చలేదు మళ్ళీ ఇంకా టమాటా ఇంకా మొక్కలు కట్ చేసి వేసాను అంటే మనం ఒక పద్ధతిలో వంట చేసుకుంటున్నప్పుడు మనం ఒకటే ప్రొసీజర్ ఫాలో అవుతున్నప్పుడు మనం అదే ఫాలో అవుతాం కదా అలా సో నెక్స్ట్ ఇంక ఇక్కడ కొద్దిసేపు మగ్గి ఇచ్చిన తర్వాత దీంట్లో నేను కొంచెం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి మరొకసారి కలిపేసుకుంటున్నాను సో చాలామంది ఏంటంటే నా రెసిపీస్ ట్రై చేసిన ప్రతి ఒక్కరు మాకు నచ్చుతున్నాయే మూల చాలా బాగా చేస్తారు మీరు నాన్ వెజ్ అది ఇది అంటూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఈజీగా మీరు చేస్తుంటే ఇట్టే అయిపోతుంది ఉంటుంది అంటారు థ్యాంక్ యూ అందుకే ఇంకా నా పద్ధతి నేను అనుకోలేను సో నెక్స్ట్ ఇంక ఇక్కడ మిక్స్ చేశాక దీంట్లో నేను ముందుగానే ఒక మసాలా పౌడర్ అనేది చేసి పెట్టుకున్నాను పేస్ట్ లాగా సో దాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఇది మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను చికెన్ చేసేటప్పుడు ఏం లేదండి చక్క లవంగాలు అండ్ యాలకులు మిరియాలు నువ్వులు అండ్ గసగసాలు అండ్ కొబ్బరి అండ్ జీడిపప్పు ఇవి అన్నీ వేసి కొంచెం డ్రై రోస్ట్ చేసి పేస్ట్ చేసుకున్నాను అంతే దాన్ని దీంట్లో యాడ్ చేశాను యాడ్ చేసి బాగా కలిపేసుకున్నాక కొంచెం స్పైసీ తగ్గింది అనిపించింది కొంచెం యాడ్ చేసి వాటర్ అనేది యాడ్ చేశాను అలాగే దీంట్లో మనం జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి యాడ్ చేయక్కర్లేదు ముందు మనం పేస్ట్లోనే చేసుకున్నాను కాబట్టి నేను మీకు అవి చెప్పట్లేదు లేదు మీరు పేస్ట్ చేసుకోవట్లేదు అనుకుంటే కూడా పౌడర్స్ ఉంటే దాన్ని వేసేసుకొని లాస్ట్లో ఎండు కొబ్బరి పౌడర్ అనేది వేసుకోవచ్చు తగ్గ నేను వాటర్ యాడ్ చేసి అంటే రాగి సంగటిలో కాబట్టి మాకు కొంచెం గ్రేవీ అనేది ఉండాలి కదా ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టాను కుక్కర్ లిడ్ దీనికి మనం టెన్ విజల్స్ కుక్ చేసుకుంటాను బోన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను రాగి సంగటి చేసేస్తున్నాను చాలామంది ఏంటంటే ఉట్టి పిండితో చేసుకుంటారు నాకెందుకో ఇలా రైస్ ఉంటేనే తినాలనిపిస్తుంది మా సైడ్ అయితే మాక్సిమం ఇలాగే చేసుకుంటాం అందుకని సో కొంచెం రైస్ తోటే చేసుకున్నాను అండ్ ఈ రాగి పిండి ఏంటంటే కొంచెం తెల్లదన్నమాట తెల్ల రాగులు కాబట్టి మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది బట్ కెమెరాలోనే ఇలా అనిపిస్తుంది నేను మూడు త్రీ కెమెరాస్తో షూట్ చేశాను అయినా కూడా తెల్లగానే కనిపిస్తుంది బయట మాత్రం కొంచెం బాగుంది చూడటానికి మరీ అంత తెల్లగా అయితే లేదు ఇంకా దీన్ని బాగా మిక్స్ చేశాక ఏం లేదండి అన్నంలో కొంచెం వాటర్ యాక్ట్ కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసి ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత రాగిపిండిని యాడ్ చేసి దాన్ని మనం మూత పెట్టి పెట్టేసుకోవడమే తినేసాం అండ్ ఆ సండే గడిచిపోయింది నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి మండే రోజు మళ్ళీ బ్లాగ్ షూట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము కొత్త సోఫా కోసం వచ్చాము బాంటియాకి అండ్ మీకు సోఫా ఉంది కదా ముల్య మరి దాన్నేం చేశారా అని మీకు డౌట్ రావచ్చు ఆ ప్రాబ్లం ఏంటి అనేది నేను చెప్తాను మేమైతే ఇంకా ఇక్కడ కొత్త సోఫా కొనడానికి వెళ్ళిపోయాం డిసైడ్ అయ్యి ఇంక ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాము అండ్ మా ప్రాబ్లం ఏంది అనేది అంటే మా సోఫాలో వచ్చిన ఇష్యూ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం అంటే దానికి వారంటీ ఉంది బట్ లాక్డౌన్ వల్ల ఏంటంటే మేము ఎక్కడ బయట రాలేదు కదా మనం ప్యాండమిక్లో ఉన్నాం కాబట్టి షాప్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి కాబట్టి మేము ఇంకా వీళ్ళని అప్రూచ్ అవ్వలేదు లేకపోతే మేము అప్పుడే కంప్లైంట్ అనేది రేస్ చేసేవాళ్ళమే ఇక్కడ ఇంకా సోఫాస్ అన్నీ చూస్తున్నాం ఏంటి కావాలి ఏంటని ఇక్కడ నేను చూశాను నాకు ఇది నచ్చింది క్లాత్ది ఇదేంటంటే వన్ రూపీ తక్కువ వన్ ల్యాక్ ఉంది ఇగో ఇప్పుడు టచ్ కదా హరి అది లాస్ట్ టైం కూడా దాన్నే చూశాను నేను ఇదేంటంటే కంప్లీట్గా మనకు రెక్లేనమాట త్రీ సీటింగ్ వస్తుంది అండ్ టూ ప్లస్ వస్తుంది లేదనుకుంటే వన్ ప్లస్ వన్ 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 ప్లస్ వన్ వస్తుంది అన్నమాట అప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మేము చూసింది స్టాక్ లేదు అందుకోసం అని చెప్పి మళ్ళీ రెగ్జిన్కి వచ్చేసాము హరి దాన్ని నచ్చారు కాబట్టి ఇంక దాన్ని తీసేసుకుందాం అని డిసైడ్ అయిపోయాము దాంట్లో కూడా ఏంటంటే మేము చూసినప్పుడు త్రీ సీటింగ్ వన్ ప్లస్ వన్ ఉంది సో మేము అలా వద్దని చెప్పి ఏంటంటే త్రీ సీటింగ్ తీసుకున్నాము అండ్ టూ వచ్చేసి రిక్లైన్ తీసుకున్నాం అనమాట టూ సీటింగ్స్ రిక్లైన్ వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సేమ్ అదే అలాంటిది సో అలా జరిగింది ప్రాబ్లం ఏంటని మీకు చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము కంప్లైంట్ పెట్టాము అండ్ వాళ్ళైతే మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే మ్యామ్ ఇప్పుడు మీరు ఇంకొక ఇయర్ మీరు దీన్ని రిపేర్ చేసుకొని వేసుకున్నా సరే నెక్స్ట్ ఇయర్ కైనా ఇదే విధంగా రిక్సిన్ అనేది పాడవుతుంది అండ్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే చాలా చాలా స్వెట్టింగ్ వచ్చేస్తుందండి సమ్మర్ అయితే సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి అందుకోసం అని చెప్పి మేము ఫైనల్గా డిసైడ్ అయిపోయాం వద్దు ఇంకా దీంతో మనం భరించలేము వేగలేం నెక్స్ట్ ఇయర్ అయినా మనం దీంతో ప్రాబ్లం అనేది వస్తుంది వీళ్ళు ఏంటంటే ఎక్స్చేంజ్ తీసుకోండి అండ్ వేరేది చే వేరేది ఇవ్వండి మాకు అండ్ లేదా మేము దీన్ని సగం అంటే ఇచ్చేసి వేరే తీసుకోవాలంటే ఎంతకు తీసుకుంటారంటే టెన్ థౌజండ్కి ఏమో చెప్పారండి మా సోఫా కాస్టే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ మరి అండ్ వచ్చేసి మేము టీపాయి చూస్తున్నాను అండ్ సోఫా వచ్చేసి ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా మనీ పే చేస్తే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్లాత్ ఇదంతా సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అదే క్లాత్ తోటి వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారంట కొత్త సోఫా ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అదే డిసైడ్ చేసుకొని అయితే అని చెప్పేసి ఇదైతే మనకు టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అండ్ పాడవకుండా ఉంటుంది క్లాత్ అనేది అండ్ మెయింటైన్ చేస్తే చాలా ఇయర్స్ వస్తుంది దీనికి ఏంటంటే మనకు హాల్లో సోఫ సోఫా వేసుకున్నప్పుడు ఏసీ కూడా అవసరం లేదన్నారు స్వెట్టింగ్ రాదని ఇంక ఇదే డిసైడ్ అయ్యి దాంట్లో ఒకటి నేను సెలెక్ట్ చేసి ఇచ్చేసాను సోఫా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇంక ఇంటికి వచ్చేసాము మా సోఫాలో వచ్చిన ప్రాబ్లం ఏంటని చెప్పి చూపిస్తాను మీరు మీరెవ్వరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ అండి మనకు మాకు తెలియదు అప్పుడు అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను అనుభవించాను కాబట్టి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరన్నా సోఫా తీసుకోవాలనుకుంటే మాత్రం రెచ్చి అస్సలు తీసుకోకండి పాడవుతుంది నిజంగానే సో ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఈ రెక్లైన్ కూడా ఏంటంటే లూజ్ అయిందన్నమాట ఇది ఇది పెద్ద ఇష్యూ కాదు ఇది మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి మనకు రిపేర్ చేసిస్తారు వాళ్ళు ముందు మాకు చెప్పారు లోపల ఇన్నర్ పార్ట్స్కి ఏది ప్రాబ్లం వచ్చినా రిక్లైన్ ప్రాబ్లం వచ్చినా మేము చేసిస్తాము దీని మీద ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదన్నా పాడైతే మాత్రం మాది రెస్పాన్సిబుల్ కాదని చెప్పారు కానీ పాడవుతుందని మాత్రం చెప్పలేదు వాళ్ళు ఇది మాది ఏంటంటే డబల్ స్టిచ్ ఈ విధంగా వచ్చింది రిగ్జిన్ చూసారు కదా ఎలా పగిలిపోయిందో ఇక్కడ అయితే వన్ ఇయర్ అవ్వకముందే ఇలా పగులు అనేటివి స్టార్ట్ అయ్యాయి అన్నమాట అంటే మనం ఏ ఏ సీట్ అయితే మనం ఎక్కువ యూస్ చేస్తున్నామో అక్కడ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూపిస్తుంది సో ఇట్ సైడ్ మాకు ఒక్కటి మాత్రమే టీవీకి దగ్గరగా ఉన్న ఒక సీటింగ్ మాత్రమే మంచిగా ఉంది మిగిలిన అన్నీ కూడా ఈ విధంగా పగుళ్ళు అనేటివి వచ్చాయి అంటే తక్కువ కాస్ట్ కాదు కదండి ఊరికే మనం ఇచ్చేసి మళ్ళీ అవ్వడానికి అంటే వన్ ఇయర్ కూడా కాలేదు కదా సో అలా ఇంకా మొత్తానికి అలా డిసైడ్ చేసుకొని ఇరవై వేలు ఎక్స్ట్రాగా పే చేసి వచ్చేసాము వాళ్ళు వచ్చి సోఫా తీసుకెళ్ళిపోతా అన్నారు స్టిచ్ చేసి మళ్ళీ కొత్త దానిలాగా తీసుకొచ్చి ఇస్తా అన్నారు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేదారిలో మేము పల్లీలు తెచ్చుకున్నాము నాకు చాలా చాలా ఇష్టం లవ్లీ లక్కీకి అయితే ఇంకా ఇష్టం పల్లీలు అందుకోసమని చెప్పి ఇంక తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే ఈసారి బాగా నష్టపోయా అన్నమాట అన్ని పిందలే వచ్చాయి చాలా తక్కువ వేసిందాము మట్టి ఎక్కువ ఉంది ఇంకా మొత్తానికి క్లీన్ చేసి దీంట్లో పెట్టేశాను ఈ ఇడ్లీ పాత్రనే యూస్ చేస్తామండి అంటే మాకు సామాన్లు లేక కాదు అంటే లాస్ట్ టైం మా అమ్మ వాళ్ళు కూడా బిర్యానీ దీంట్లో చేశారని అన్నారు కదా మీకు బోల్డ్ ఉన్నాయి కదా వెజల్స్ మీరు ఇవ్వచ్చు కదా మీ మమ్మీ వాళ్ళకి కొనుపెట్టచ్చు కదా అని నాకంటే మా అమ్మకే ఎక్కువ ఉన్నాయండి నిజం చెప్పాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు నేను చూపిస్తాను ఏంటో అలవాటు ఒక అలవాటు పడిపోతే మేము దాంతోనే ఉంటాం కదా స్టిక్ అయిపోయి అలా పెట్టేశాను ఇంక ఇక్కడొచ్చి మా బుజ్జి తల్లి కంప్లైంట్ లేస్తుందన్నమాట అంటే బద్రి మీద చెప్తుంది నాకైతే చంద్రముఖిలో గంగ గుర్తుకొస్తుంది లవ్లీని చూస్తే అమాయికి ఫేస్ పెట్టి చెప్తూ ఉంటుంది అన్నీ చేసేసి ఇంకా వాడిని కసిరినట్టు మాట్లాడితే ఇంకా నవ్వుతుంది అన్నమాట ఇలా ఎంజాయ్ చేస్తుంది సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ